లూకాసు వార్త 11వ అధ్యాయం 40వ వచనంలో యేసు ప్రభువుల వారు ఈ విధముగా ప్రశ్నిస్తూ ఉన్నారు. అవివేకులారా, వెలుపలి భాగమును చేసిన వాడు లోపటి భాగమును చేయలేదా? వెలుపలి భాగమును చేసినటువంటి వాడు లోపటి భాగమును చేయలేదా? అవివేకులారా అని యేసు ప్రభువుల వారు ప్రశ్నిస్తూ ఉన్నారు. యేసు ప్రభువుల వారు ఏ సందర్భంలో ఈ ప్రశ్నను వేశారో మనం చూస్తే, యేసు ప్రభువుల వారు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక పరిసయుడు వచ్చి యేసు ప్రభువుతో నాతో కలిసి భోంచేయమంటే యేసు ప్రభువుల వారు వెళ్ళారు భోజనం చేయడానికి. వెంటనే ఆ యొక్క పరిసయుడు అనుకున్నాడు, ఏంటిది ఈయన స్నానము చేయకుండానే భోజనము చేస్తూ ఉన్నాడు. యూదులు బాహ్య సంబంధమైనటువంటి శుద్ధిని గురించి ప్రత్యేకమైనటువంటి ఆసక్తిని కనపరిచేటువంటి వారు. యేసు ప్రభువుల వారు యోహాను సువార్త 2వ అధ్యాయంలో గలిలయలోని కానా అన్నటువంటి ఒక ఊరిలో జరిగినటువంటి వివాహమునకు వెళ్ళారు. అక్కడ కూడా యూదుల యొక్క సాంప్రదాయము మనకు కనిపిస్తుంది. ఆ యొక్క వివాహమునకు వచ్చినటువంటి వారందరూ కూడా శుద్ధి చేసుకొనుటకు అక్కడ యూదుల యొక్క శుద్ధీకరణ ఆచారము ప్రకారముగా 6 రాతి బాణలు ఉంచబడినట్లుగా మనము చూస్తాం. అంటే వారు బాహ్య సంబంధమైనటువంటి శుద్ధిని గురించి ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుంటూ ఉన్నారు. అంతమాత్రమే కాదు, మత్తయి సువార్త 15వ అధ్యాయంలో మనము చూస్తే అక్కడ కొంతమంది శాస్త్రులు పరిసయ్యులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, నీ శిష్యులు చేతులు కడుగు కొనకుండానే భోజనము చేస్తూ ఉన్నారే అని ప్రశ్నించారు. వారు బాహ్య సంబంధమైనటువంటి శుద్ధిని గురించి ఆసక్తి కలిగినటువంటి వారు, అంతరంగమును శుద్ధి చేసుకోవాలన్నటువంటి ఆలోచన లేనటువంటి వారు. అందుకనే యేసు ప్రభువులు వారు ప్రశ్నిస్తూ ఉన్నారు, అవివేకులారా, వెలుపటి భాగమును కలుగజేసినటువంటి వాడే లోపటి భాగమును కలుగ చేయలేదా? గమనించండి, యేసు ప్రభువుల వారు ఈ ప్రశ్నను వేయుటకు 3 ప్రధానమైనటువంటి కారణములను మనము చూస్తాము. 3 ఆత్మీయమైనటువంటి పాఠములను కూడా మనము నేర్చుకుంటాం. మొదటి ఆత్మీయ పాఠమును మనము చూచినట్లుగా లూకాసు వార్త 11వ అధ్యాయం 39వ వచనమును చదువుకుందాం. అందుకు ప్రభువు ఇట్లనెను, పరిసయ్యులైన మీరు గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి చేయుదురు, కానీ మీ అంతరంగము దోపుతోను చెడుతనంతోను నిండి ఉన్నది. మొదటిగా యేసు ప్రభువుల వారు ఎందుకు ఈ ప్రశ్నను వేస్తూ ఉన్నారంటే, ఆ యొక్క శాస్త్రులకు పరిసయ్యులకు ఉన్నటువంటి అలవాటు ఏమిటంటే, గిన్నెయు పల్లెమునకు వెలుపల మాత్రమే వారు శుద్ధి చేసేటువంటి వారు. అంటే పైకి చక్కగా కనిపిస్తే చాలు అనుకునేటువంటి సిద్ధాంతమును కలిగినటువంటి వారు. ఆ రోజు ఆ శాస్త్రులు పరిసయ్యులు ఎలానో, ఈరోజు అనేక మంది క్రైస్తవులు కూడా అలానే ఉన్నారు. ఎంతకాలము కూడా వారు పైకి కనిపించేటువంటి వాటిని గురించే ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎంతకాలము కూడా వారు ఇహ సంబంధమైనటువంటి మేలుల కొరకే యేసు ప్రభువుని వెంబడిస్తూ ఉంటారు. ఆరోగ్యం, ఐశ్వర్యం, వివాహం, పిల్లలు, ఉద్యోగం, ప్రమోషన్, ఈ విధముగా ఇహ సంబంధమైనటువంటి వాటిని గురించే వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. మన జీవితంలో మనము అంతరంగమును గురించి, ఆత్మను గురించి ఆలోచన చేసేటువంటి వారిగా ఉండాలి. చాలామంది అంటారు, ఎందుకండి మీరు అంత చక్కగా రెడీ అవుతారంటే, ఈ దేవుడిచ్చిన శరీరం కదండి, చక్కగా ఫేర్ అండ్ లవ్లీ పూసుకొని, చక్కగా ఆ పౌడర్ రీ పౌడర్ వేసుకొని, రోజుకి 1-4 సార్లు ముఖాన్ని కడుక్కొని చక్కగా రెడీ అవ్వాలి కదా. ఎందుకంటే దేవుడు ఇచ్చినటువంటి శరీరం ఇది, మంచిదే. దేవుడు నిర్మించినటువంటి శరీరమే ఇది, దేవుడు రూపించినటువంటి శరీరమే ఇది. అయితే అంతకంటే ప్రాముఖ్యమైనటువంటిది, శరీరమున కంటే ప్రాముఖ్యమైనటువంటిది ఆత్మ నీలో ఉంది. నీవు అంతరంగమును కలిగి ఉన్నావు. ఆ అంతరంగమును గురించి నీవు ఆలోచన చేస్తూ ఉన్నావా? పరిశుద్ధ గ్రంథమైన బైబిలు హృదయ శుద్ధి
బుద్ధిని గురించి మాట్లాడుతుంది యేసు ప్రభువుల వారు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగాన్ని చేస్తూ హృదయ శుద్ధిని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. దావీదు భక్తుడు 51వ కీర్తనలో ప్రార్థన చేస్తూ ప్రభువా నా యందు శుద్ధ హృదయమును కలుగజేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో భక్తులు వారు హృదయ శుద్ధిని గురించి అంతరంగములో శుద్ధిని గురించి వారు ప్రార్థన చేశారు, మాట్లాడారు, దానిని గురించి జాగ్రత్త వహించారు. అయితే మనలో చాలామంది కేవలము బాహ్య సంబంధమైనటువంటి శుద్ధిని గురించే మాట్లాడుతూ ఉన్నాం. భోజనం చేయడానికి చేతులు కడుక్కుంటూ ఉన్నాం, ఇంటిలో నుండి బయటికి వెళ్ళడానికి స్నానం చేస్తూ ఉన్నాం, పరిశుభ్రతను మనము పాటిస్తూ ఉన్నాం. అయితే ఆత్మను గురించి, ఆత్మశుద్ధిని గురించి, హృదయ శుద్ధిని గురించి మనము ఆలోచన చేస్తూ ఉన్నామా లేదా? ఆ పరిసయ్యులు, ఆ శాస్త్రులు కేవలము వెలుపల శుద్ధిని గురించే ఆలోచన చేసేవారు. అందుకని యేసు ప్రభువులు వారు ప్రశ్నిస్తూ ఉన్నారు, అవివేకులారా, వెలుపటి భాగమును కలుగజేసిన వాడు లోపటి భాగమును చేయలేదా? ఆయన చేశాడు. ఆయన నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊటగా అప్పుడు నరుడు జీవాత్మయ్యాడు. ఆయన యొక్క జీవమును నీలోనికి ఊదినప్పుడు అది జీవాత్మగా చేయబడింది. ఆత్మను గురించినటువంటి ఆలోచనను మనము కలిగి ఉన్నామా లేదా అని ప్రశ్నించాలి. ఎంతకాలం ఈ లోకంలో బ్రతికేటువంటి ఆ యొక్క 70 లేకపోతే 80 సంవత్సరముల గురించే నీవు ఆలోచన చేస్తావు? ఈ శరీరం కేవలం 70-80 సంవత్సరములకు మాత్రమే పరిమితమైనటువంటిది. అయితే ఆత్మ ఈ శరీరమును విడిచి వెళ్ళిపోయినటువంటి తరువాత నిత్యత్వం ఉందని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది. ఆ జీవితమును గురించి, ఆ ఆత్మశుద్ధిని గురించి మనము ఆలోచన చేస్తున్నామా లేదా? ఒకవేళ ఆలోచన చేయకుండా నీవు కేవలము బాహ్య సంబంధమైనటువంటి దాని గురించే ఆలోచన చేస్తూ ఉంటే యేసు ప్రభు కూడా నీతో అంటూ ఉన్నాడు, అవివేకి, అంటే బుద్ధి లేనివాడా, బుద్ధి లేనిదానా, జ్ఞానము లేనివాడా, జ్ఞానము లేనిదానా, వెలుపటి భాగమును చేసినటువంటి వాడు లోపటి భాగమును చేయలేదా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. రెండవదిగా యేసు ప్రభువుల వారు ఎందుకని ఆ ప్రశ్నను వేశారు అని మనము చూసినట్లయితే, మీ అంతరంగము దోపుతోనూ చెడుతనముతోనూ నిండి ఉన్నది. ఒక మనిషి కేవలము ఇహ సంబంధమైనటువంటి వాటిని గురించే ఆలోచన చేస్తూ ఉంటే ఆ వ్యక్తి యొక్క హృదయము ఎలా ఉంటుందో యేసు ప్రభువులు వారు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ఎప్పుడు చూసినా స్వస్థత కొరకే, ఎప్పుడు చూసినా అద్భుతం కొరకే, ఎప్పుడు చూసినా ఆరోగ్యము కొరకే, ఎప్పుడు చూసినా ఆర్థికమైనటువంటి వాటి కొరకే ప్రార్థన చేస్తూ ఉంటే నీ యొక్క హృదయము, నీ యొక్క అంతరంగము దోపుతోనూ చెడుతనముతోనూ నింపబడి ఉంది. దోపుతో అనగా దోచుకున్నటువంటి వాటితో నింపబడింది, చెడుతనముతో నింపబడింది. మన జీవితాలలో ఆత్మను గురించినటువంటి శుద్ధిని గురించి మనం ఆలోచన చేయకపోతే, హృదయ శుద్ధిని మనము కలిగి ఉండకపోతే మన హృదయము దోచుకునేటువంటి వాటితో నింపబడుతుంది. నీవు అనుకోవచ్చు, బ్రదర్ నేనెప్పుడు దొంగతనం చేయలేదండి, నేనెప్పుడు ఏమీ దోచుకోలేదు. అయితే దోచుకోవడం అంటే ఏమిటంటే నీది కాని దానిని నీవు తీసుకొనుట, అది నీది కాదు కానీ నీవు దానిని పొందుకున్నావు, అదే దోచుకోవడం అంటే. ఎంతమంది క్రైస్తవులు యేసు ప్రభు నమ్ముకున్నటువంటి తరువాత ప్రార్థన చేస్తున్నటువంటి క్రైస్తవులు, దేవుని వాక్యాన్ని చదువుతున్నటువంటి క్రైస్తవులు, దేవుని మందిరానికి వస్తున్నటువంటి క్రైస్తవులు ఇతరులను బాధ పెడుతూ సంతోషిస్తున్నటువంటి వారు ఉన్నారు. ఎంతమంది క్రైస్తవులు
ఇతరులను ఏడిపిస్తూ వారి జీవితంలో నవ్వును పొందుకుంటూ ఉన్నారు. ఎంతమంది క్రైస్తవులు ఇతరులను దుఃఖపెడుతూ వారు ఆనందిస్తూ ఉన్నారు? ఎంతమంది క్రైస్తవులు ఇతరులకు నష్టాన్ని కలుగజేసి, ఇతరులను మోసం చేసి వారి జీవితంలో వారు లాభాన్ని సంపాదించుకుంటూ ఉన్నారు? ఎంతమంది క్రైస్తవులు ఇతరులకు కీడు చేసి వారు మేలు పొందుతున్నటువంటి వారు ఉన్నారు? అలాంటి వారు ఎందుకు అలా ఉన్నారు అంటే, వారు కేవలము గిన్నె పళ్ళెము యొక్క వెలుపటి భాగమును గురించే ఆలోచన చేస్తూ ఉన్నారు. వారి యొక్క అంతరంగము తోపుతో చెడుతనముతో నింపబడి ఉంది. మనము ఈ విధముగా జీవించినట్లయితే మనము పరలోక రాజ్యానికి వెళ్ళలేము. నువ్వు యేసు ప్రభువును నమ్ముకుని ఉండవచ్చు, ప్రార్థన చేస్తూ ఉండవచ్చు, బైబిల్ చదువుతూ ఉండవచ్చు, దేవుని మందిరానికి వస్తూ ఉండవచ్చు. అయితే ఒకవేళ నీ హృదయము, నీ యొక్క గిన్నె లోపటి భాగము తోపుతోనూ చెడుతనముతోనూ నింపబడి ఉంటే నీ జీవితంలో పరలోక రాజ్యానికి వెళ్ళలేవు. మోసపోవద్దు, అవివేకివిగా బ్రతకవద్దు. దేవుని వాక్యము తెలియజేస్తుంది. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ మొదటి పత్రిక 6:10 అంటూ ఉన్నాడు, దొంగలైనను లోభులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకొను వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. దోచుకుంటూ ఉన్నావా? నీ జీవితంలో దేవుని రాజ్యానికి వారసులయ్యేటువంటి హక్కు నీకు లేదు. క్రైస్తవ కుటుంబాలలో ఒకసారి మనం ఆలోచన చేస్తే ఎంతమంది అత్తలు కోడళ్ళను బాధ పెట్టి సంతోషపడేటువంటి వారు ఉన్నారు చెప్పండి. ఎంతమంది కోడళ్ళు అత్తకు ఇష్టం లేనిది చేసి వారు ఆనందంగా ఫీల్ అయ్యేటువంటి వారు ఉన్నారు? ఒకవేళ అలాంటి పరిస్థితే వస్తే ఆ కోడలు అనుకుంటుంది, లేకపోతే ఆ అత్త అనుకుంటుంది, దేవుడు ఎంత కృప చూపించాడండి నాకు, దానికి అలా జరిగింది, మంచిదైంది, నాకు భలే సంతోషమైంది, భలే ఆనందమైంది, దేవుడు నా ప్రార్థన ఆలకించాడని చెప్పుకుంటున్నావే. నీవు అవివేకివి, నీవు బుద్ధి లేని వాడివి, జ్ఞానము లేని వాడివి. నీవెందుకు అలా చేస్తున్నావో తెలుసా? నీవు అపవాది సంబంధివి. ఎవరు అలా చేస్తారో తెలుసా? యేసు ప్రభువు వారు లూకాసు వార్త 10:30 ఆయన ఒక ఉపమానాన్ని చెప్పారు. ఎవరు నీ పొరుగువారు అన్నటువంటిది అర్థం చేసుకోవడానికి అక్కడ యేసు ప్రభువు వారు అంటూ ఉన్నారు, యెరూషలేము నుండి ఎరికోకు వెళ్తూ ఉండగా ఒక ప్రయాణికుడు దొంగలు ఆ యొక్క వ్యక్తిని దోచుకొని ఆయనకు కలిగినటువంటి సమస్తమును కూడా తీసి వేసుకొని కొర ప్రాణముతో విడిచిపెట్టారంట. అది సైతాను యొక్క యాటిట్యూడ్. అపవాది యొక్క మనస్సు, అపవాది యొక్క వ్యక్తిత్వము, అపవాది యొక్క గుణము ఎలాంటిదంటే, వాడు కొర ప్రాణముతో నిన్ను విడిచిపెడతాడు. అంత దోచుకున్నవాడు చంపేస్తే ఏం పోయింది? కొట్టారు, స్పృహ తప్పి పడిపోయాడు, బట్టలు దోచుకున్నారు, ఉన్నదంతా దోచుకున్నారు. అయితే వాడిని చంపివేయకుండా కొర ప్రాణముతో విడిచిపెట్టారు. ఎందుకంటే అది అపవాది యొక్క మనస్తత్వం. నీ కోడల్ని బాధ పెడుతున్నావా? నీ అత్తను బాధ పెడుతున్నావా? నీ మామను బాధ పెడుతున్నావా? నీ తోటి సహోదరుని, సహోదరిని బాధ పెడుతున్నావా? అది అపవాది యొక్క వ్యక్తిత్వం, దోచుకునేటువంటి స్వభావం అది. నీ హృదయము దోపుతో చెడుతనముతో నింపబడింది. నీ పాత్ర లోపల శుద్ధి చేయబడాలి. ఎంతకాలం ఇతరులను ఏడిపించి నీవు సంతోషాన్ని పొందుకుంటావు? ఎంతకాలం నీ బ్రతుకులో ఇతరుల కన్నీటిని చూచి నీవు నవ్వుకుంటావు? ఇది దేవుడు కోరుకుంటున్నటువంటి జీవితము కానే కాదు. సరే, మూడవదిగా మనము చూసినట్లయితే లూకాసు వార్త 11:41 యేసు ప్రభువు వారు అంటున్నారు, కాగా మీకు కలిగినవి ధర్మము చేయుడి, అప్పుడు మీ కన్నీయు శుద్ధిగా ఉండును.
ఒకవేళ నీ బ్రతుకు అలాంటి పరిస్థితిలో ఉంటే, కేవలము గిన్నె పల్లెము యొక్క వెలుపటి భాగమును గురించే ఆలోచన చేస్తూ ఉంటే, ఒకవేళ నీ గిన్నె నీ పల్లెము యొక్క హృదయ అంతరంగము దోపుతో చెడుతనముతో నింపబడి ఉంటే, యేసు ప్రభువుల వారు దానికి ఇక్కడ విరుగుడు చెబుతూ ఉన్నారు. అలాంటి పరిస్థితి నుండి నీవు బయటికి రావాలంటే, నీ హృదయము శుద్ధి చేయబడాలంటే, యేసు ప్రభువుల వారు అంటున్నారు, మీకు కలిగినవి ధర్మము చేయుడి, అప్పుడు మీ కన్నీయు శుద్ధిగా ఉండును. మీకు కలిగినటువంటివి ధర్మము చేయమని యేసు ప్రభువుల వారు ఆ యొక్క పరిసయ్యులతో చెబుతూ ఉన్నారు. ఆ యొక్క పరిసయ్యులు ఏమి కలిగి ఉన్నారు? వారు ఏమి కలిగి ఉన్నారంటే, వారి హృదయములో దోచుకున్నటువంటి వాటిని కలిగి ఉన్నారు, చెడుతనమును కలిగి ఉన్నారు. నీలో ఉన్నటువంటి ఆ యొక్క దోచుకున్నటువంటి విషయాలను ధర్మము చేయాలి. ధర్మము చేయడం అంటే అది నీదైనప్పటికీ ఇక నాకు వద్దు అనుకొని ఇచ్చివేస్తూ ఉన్నావు. దోచుకొనడం అంటే అది నీది కాకపోయినప్పటికీ అది నీకు కావాలని తీసుకుంటూ ఉన్నావు. అయితే ధర్మం అంటే అది నీదే అయినప్పటికీ అది నాకు వద్దు అని ఇచ్చివేస్తూ ఉన్నావు. ప్రియ క్రైస్తవ సంఘమా, నీ జీవితంలో ఎంతమందిని నీవు సంతోషపెట్టవలసినటువంటి వానివిగా నీవు ఉంటే, వారిని సంతోష పెట్టుటకు బదులుగా బాధ పెట్టావు? పరిశీలన చేసుకో. నీ జీవితంలో ఎంతమందిని నీవు సుఖపెట్టాల్సి ఉంటే వారిని నీవు ఏడ్పించావు? నీ జీవితంలో ఎంతమందికి నీవు మేలు చేయాల్సినటువంటి పరిస్థితిలో దేవుడు నిన్ను ఉంచితే మేలు చేయుటకు బదులుగా వారికి నీవు కీడు చేశావు? చేస్తావా ఇప్పుడు ధర్మం? తిరిగి వారికి మేలు చేస్తావా? తిరిగి వారిని బాగా చూసుకుంటావా? తిరిగి వారి లాభాన్ని వారికి ఇస్తావా? తిరిగి వారి సంతోషాన్ని వారికి ఇస్తావా? తిరిగి వారి ఆనందాన్ని వారికి ఇస్తావా? లూకా సువార్త 19వ అధ్యాయంలో యేసు ప్రభువుల వారు ఎరికో పట్టణంలో ప్రవేశించి ఆ మార్గము గుండా వెళుతూ ఉన్నప్పుడు జక్కయ్య అన్నటువంటి ఒక ధనవంతుడు, యేసు ప్రభువుల వారు ఆ మార్గము గుండా వెళుతూ ఉన్నాడని విని యేసు ప్రభువుని చూడాలని ఆశ కలిగి, ఆయన పొట్టివాడైనందున ఒక మేడి చెట్టు మీదకెక్కాడు. అక్కడ యేసు ప్రభువుల వారు ఆ జక్కయ్యను చూచి ఏమన్నారో తెలుసా? జక్కయ్య త్వరగా దిగిరా, జక్కయ్య త్వరగా దిగిరా అని చెప్పడం ఆ జక్కయ్య విన్నాడు. చాలామంది క్రైస్తవులు దేవుని మందిరానికి వస్తుండగా, కూడికలకు వస్తూ ఉండగా, టీవీల్లో ఇంట్లో వారు ప్రోగ్రామ్స్ని చూస్తూ ఉండగా దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారు. మంచిదే, జక్కయ్య విన్నాడు. యేసును గురించి వినాలనే నీవు దేవుని మందిరానికి వచ్చావు, ఆ కూడికకు వెళ్ళావు, ఈ టీవీ ఛానల్లో దేవుని వాక్యాన్ని చూస్తూ ఉన్నావు, ఇవన్నీ కూడా మంచివే. అయితే ఆయన నీతో చెబుతున్నటువంటి మాటకు విధేయత చూపుతున్నావా లేదా, అది ప్రశ్న. యేసును చూడ్డానికే చక్కయ్య వచ్చాడు, యేసును చూడ్డానికే పొట్టివాడైనందున ఆయన మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. అయితే ఆయన జీవితంలో యేసు ప్రభువు పిలిచినప్పుడు ఆయన విధేయత కూడా చూపాడు. హల్లెలూయా. యేసు త్వరగా దిగిరమ్మంటే చక్కయ్య త్వరగా దిగి వచ్చాడు. యేసు ప్రభు నేడు నేను నీ ఇంటిలోనికి రావాలి అంటే చక్కయ్య యేసును ఆయన ఇంటిలోనికి చేర్చుకున్నాడు. హల్లెలూయా. యేసును నీ ఇంటిలోనికి చేర్చుకున్నావా నీవో? యేసు నీ హృదయంలో ఉన్నాడా? యేసు నా హృదయంలో ఉన్నాడని నీవు చెప్పగలవా? యేసు నీ ఇంటిలోనికి వస్తే నీ ఇల్లు తప్పకుండా పవిత్రపరచబడుతుంది. హల్లెలూయా. ఎప్పుడైతే చక్కయ్య ఆ యొక్క యేసు ప్రభు మాటలను విని, ఆ యేసు ప్రభు మాటకు విధేయత చూపి, త్వరగా దిగి వచ్చి యేసు ప్రభుని ఆయన ఇంటిలోనికి చేర్చుకున్నాడు, అప్పుడు ఏం జరిగిందో చూడండి. లూకా సువార్త 19వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుదాం. జక్కయ్య నిలబడి, ఇదిగో
ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చుచున్నాను, నేను ఎవని యొద్దనైనను అన్యాయంగా దేనినైనను తీసుకునే ఎడల అతనికి నాలుగంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పెను. ఈ చెక్కయ్య చాలా మందిని నష్టపరిచి లాభాన్ని సంపాదించాడు, చాలా మందిని ఏడిపించి ఈయన సంతోషించాడు, చాలా మందికి దుఃఖాన్ని కలుగజేసి ఈయన ఆనందించేటువంటి వాడు, చాలా మందికి కీడును చేసి ఈయన మేలు పొందుకునేటువంటి వాడు. ఎప్పుడైతే యేసు ప్రభువు ఆయన ఇంటిలోనికి వచ్చాడో, సగము భాగము నా ఆస్తిలో నేను బీదలకి చేస్తున్నాను, ఒకవేళ నేను ఎవని దగ్గరైనా అన్యాయముగా ఏదైనా దోచుకుని ఉంటే, చాలా దోచుకున్నాను నాకు తెలుసు, నా దగ్గర ఒక లిస్ట్ ఉంది, నీ జీవితంలో నీకు తెలుసు నీవు ఎంతమందిని ఏడిపించావో, ఎంతమందిని బాధ పెట్టావో, ఎంతమందికి కీడు చేశావో నీకు తెలుసు. ఇంకోరు చెప్పాల్సినటువంటి పని లేదు, వారికి ఇప్పుడు నేను నాలుగింతలు తిరిగి చెల్లించేస్తాను. యేసు ప్రభు నీ హృదయంలో ఉంటే నీవు అలాంటి బ్రతుకును కలిగి ఉండాలి. యేసు ప్రభువులు వారు అంటున్నాడు, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ప్రియ క్రైస్తవ సంఘమా, ఎంతకాలం నీ జీవితంలో విలుపటి భాగమును గురించే ఆలోచించేస్తావు? చిక్కయ్య జీవితంలో కూడా ఎప్పుడు ఆయన వెలుపటి భాగమును గురించే ఆలోచన చేశాడు? అయితే ఎప్పుడు లోపటి భాగమును గురించి ఆలోచన చేశాడంటే, యేసు ఆయన హృదయంలోనికి వెళ్ళినప్పుడు. హల్లెలూయా. యేసు నీ హృదయంలో ఉన్నాడు అన్నదానికి ఒకే ఒక నిదర్శనం ఏమిటంటే, నీవు హృదయ శుద్ధిని గురించి ఆలోచన చేస్తావు. దోచుకునేటువంటిది ఏది కూడా నాకు వద్దనుకుంటావు. యేసు నీ హృదయంలోనికి వస్తే, ఈ దేవుని వాక్యం నీ హృదయంలోనికి వస్తే, ఎవరైతే నీకు కీడు చేశారో వారికి మేలు చేయగలుగుతావు, ఎవరైతే నిన్ను ద్వేషించారో వారిని ప్రేమించగలుగుతావు. యేసు నీ హృదయంలోనికి రావాలి. ఆ రోజు జక్కయ్య యేసును ఇంటిలోనికి చేర్చుకున్నాడు. అయితే ఈరోజు యేసు నీ హృదయంలో ఉండాలి అంటే, ఈ యొక్క పరిశుద్ధ వాక్యం నీ హృదయంలో ఉండాలి. హల్లెలూయా. యేసు నా హృదయంలో ఉన్నాడు అని ధైర్యంగా నీవు ఎప్పుడు చెప్పగలవంటే, ఈ పరిశుద్ధ వాక్యాన్ని నీ హృదయంలో నివసింపజేసుకొనినప్పుడు. ఈ వాక్యం నీ హృదయంలో లేకపోతే, యేసు ఉన్నాడా అంటే ఆ ఉన్నాడు అనే చెప్పగలవు, కానీ యేసు నా హృదయంలో ఉన్నాడు, ఆయన నా హృదయంలోనే ఉంటాడు అని ఎప్పుడు చెప్పగలవంటే, ఈ పరిశుద్ధ వాక్యం నీ హృదయంలో ఉన్నప్పుడు. ఎందుకంటే ఈ వాక్యము నీ హృదయంలోనికి వెళ్ళగలిగితే, ఇది మనిషిని యొక్క హృదయ తలంపులను, ఆలోచనలను శోధించుటకు శక్తి కలిగినటువంటిది, హృదయాన్ని పవిత్రపరచడానికి శక్తి కలిగినటువంటిది ఈ పరిశుద్ధ వాక్యం. అందుకే యేసు ప్రభువులు వారు అన్నారు, నా మాటలు మీ యందు నిలిచి ఉండాలి. అందుకే పౌలు కొలొస్సీయులకు రాస్తూ 3:16 అంటున్నాడు, క్రీస్తు యేసు వాక్యమును మీలో సమృద్ధిగా నివసింపనీయండి. కనుక దేవుని వాక్యాన్ని చదువుదాం, ఆ వాక్యాన్ని ధ్యానిద్దాం, ఆ వాక్యాన్ని కైకొందాం, ఆ వాక్యానికి విధేయత చూపి హృదయ శుద్ధిని కలిగి యేసు ప్రభువులు వారు తిరిగి వచ్చినప్పుడు ఆయనను ముఖాముఖిగా ఆయన్ని ఎదుర్కొందాం. ప్రభు వటి కృపను చూపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మను స్తుతిస్తున్నాం. అవునైనా మా హృదయము చెడుతనముతో నింపబడి ఉన్నదని, మా యొక్క ఊహ ఆలోచన అంతా కూడా చెడుతనముతో నింపబడి ఉన్నదని మీరు చూచి మమ్మను ప్రభా ప్రేమించి మా మీద కనికరపడి మీ ప్రియ కుమారుడైన యేస్సును ప్రభువా, అనగా వాక్యమైనటువంటి యేస్సును ప్రభువా శరీరధారిగా ఈ యొక్క భూమి మీదకి మీరు పంపించారు, మీకు స్తోత్రాలు. ఇప్పుడు యేస్సు ప్రభువులు వారు చిందించిన పరిశుద్ధ రక్తము ద్వారా మమ్మను కడిగి పవిత్రపరచారు నాయన. అయితే మా యొక్క హృదయము తోపుతోనూ చెడుతనముతోనూ నింపబడి ఉండకుండా ఆ మీ వాక్యాన్ని మా హృదయములో ఉంచుకోవాలని మీరు తెలియజేశారు. కనుక ఆ రీతిగా ఆ వాక్యాన్ని మాలో నివసింపజేసుకునేటువంటి కృపనివ్వండి. మీ మాటలు
మమ్మును పవిత్రపరచునని మీ లేఖనములో చూస్తున్నాం. మా హృదయాన్ని పవిత్రపరచుకొని మిమ్మును చూచి మిమ్మును ఎదుర్కొని మీతో పాటు ఆ యొక్క పరలోకములోనికి కొనిపోబడే కృపను నాకు మా అందరికీ దయచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. బ్రదర్ జి డేవిడ్ కర్ణాకర్ గారు రచించిన పుస్తకములు 300 అనుదిన ప్రార్థనలు, 300 అనుదిన స్తుతియాగములు, బైబిల్లోని జంతువులు మరియు పక్షులు, మరియు పాస్టర్ గాలి గంగరాజు గారు రచించిన పుస్తకములు దేవుని వాక్యం కంఠపాఠము, కంప్యూటర్ చెడు చిత్రముల నుండి విడుదల, మరణ భయం నుండి విడుదల, ఆత్మహత్యలకు అంతం ఉన్నదా, 50 ఆత్మీయ సందేశములు మరియు ఈ పుస్తకములు ఇంగ్లీష్ భాషలో కూడా లభించును. మా అడ్రస్ డేవిడ్ కర్ణాకర్ మినిస్ట్రీస్, డికేఎం, పోస్ట్ బాక్స్ నంబర్ 13, తిరుపతి 517507, ఆంధ్రప్రదేశ్, ఇండియా. అవర్ ఈమెయిల్ davidkarnakarministries@gmail.com. అవర్ వెబ్సైట్ www.wondersoftheword.org.